ఎటువంటి ఆయుధాలని శ్రీరామచంద్రుడు వాడాడు ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే వాల్మీకి మహర్షి ఆయన ఒక ఋషి ఆయనకి యుద్ధాలు యుద్ధ తంత్రాలు యుద్ధ ఆయుధాలు ఇవన్నీ ఆయనకి తెలియవు అంచేత ఆయన చూసి అంతా ఏదో రాసుకొచ్చాడు అందులో ఆయన ఎప్పుడూ వాడిందల్లా ఒకటే మాట ధనుస్సు 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 బాణము ధనుస్సు బాణము ధనుస్సు బాణము అన్నాడు కానీ ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే జనస్థానంలో కరదూషణాదులతో కలిపి శూర్పణక కంప్లైంట్ మీద తన మీద యుద్ధం చేయడానికి వచ్చినటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని శ్రీరామచంద్రుడు చంపాడు ఒక్కడే ఇది అందరికీ తెలిసింది అది ఎంత టైంలో చంపాడు అర్ధ అధిక ముహూర్త మాత్రేనా అన్నాడు వాల్మీకి మహర్షి అంటే ఒక ఒకటిన్నర ముహూర్తాల్లో అర్ధముహూర్తం ముహూర్తం అధికమై ముహూర్తం అంటే ఒకటిన్నర ముహూర్తాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపాడు ఆ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు అర్ధముహూర్తం ఇరవై నాలుగు నిమిషాలు డెబ్భై రెండు నిమిషాల్లో పద్నాలుగు వేల మందిని చంపాడు అంటే నిమిషానికి ఎంతమంది అయ్యారండి దగ్గర దగ్గరగా సుమారుగా రెండు వందల మంది నిమిషంలో చంపాడు మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు బాణాలు అవి వేసి ఆడి ఉంటారు ఒలింపిక్స్లో బాణాలు ఆర్చరీ పోటీలు అవి వస్తూ ఉంటాయి అందులో చూసుంటారు ఒక బాణం వేయడానికి వాళ్ళకి దగ్గర దగ్గరగా నిమిషం నుంచి రెండు నిమిషాలు పడుతుంది డెబ్బై రెండు నిమిషాల్లో డెబ్బై రెండు బాణాలు ఒక పావు నిమిషం పదిహేను సెకండ్లో ఒక బాణం వేశాడు అనుకుంటే దగ్గర దగ్గర మూడు వందల బాణాలు పెడతాయి శ్రీరామచంద్రుడి ధనుసు నుంచి ఆయన చెప్తాడు వాల్మీకి మహర్షి ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూసింది చూసినట్టుగా రాశాడు అందుకే చారిత్రాత్మకం ఆయన రాముడు బాణం తీయడం ధనస్సుకి పెట్టడం దాన్ని లాగడం వదలడం కనపట్టలేదు ఆయన కానీ బాణాలు కనపడుతున్నాయి అని రాశాడు దీనికి మన ప్రవచనకారుల యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అంత వేగంగా శ్రీరామచంద్రుడు బాణాలు వేశాడు అని అలా కాకపోవచ్చు ఆయన బాణాలు తీయడం పెట్టడం చేయలేదేమో ఆయన దగ్గర సపరేట్ ఆయుధం ఉందేమో బహుశా మీరు గమనించి ఉండరు మనకున్న ఈ మెషీన్ గన్ ఈ రోజు ఉన్నటువంటి మెషీన్ గన్ మోస్ట్ పవర్ఫుల్ మెషీన్ గన్ అమెరికా వారి దగ్గర ఉంది రష్యా వారి దగ్గర కూడా ఉండి ఉండొచ్చు అది నిమిషానికి ఐదు వందల బుల్లెట్లు కొడుతుంది ఐదు వందల బుల్లెట్లు ఐదు వందల బుల్లెట్లు కొట్టినప్పటికీ కూడా అది పది నిమిషాల కంటే ఎక్కువ పని చేయదు ఐదు వేల బుల్లెట్లు కొట్టాక దానికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే బుల్లెట్ పేలినప్పుడు బాగా వేడి ఉత్పత్తి అవుతుంది కన్లో ఆ వేడి ఉత్పత్తి అయిన దానికి పది నిమిషాల తర్వాత దానికి రెస్ట్ ఇవ్వకపోయినట్టయితే జామ్ అయిపోతుంది ఈయన డెబ్భై రెండు నిమిషాలు ఏమీ జామ్ అవ్వకుండా కొట్టేట నిమిషాన్ని రెండు వందల బుల్లెట్లుంటే అటువంటి మెషీన్ కానీ ప్రస్తుతం మన భారతదేశం యొక్క సైన్యంలో లేదు రెండు వందల మంది బుల్లెట్లు కొట్టగలిగినటువంటి మెషీన్ కన్నా మన దగ్గర లేదు అది నిజం మరి ఎక్కడి నుంచి వచ్చింది రెండు వందల బాణాలు ఎలా కొట్టాడు పోనీ అస్త్రం వేసి బ్రహ్మాస్త్రం వేసి అందరినీ కాల్ చేశాడా లేదే ఆగ్నేయాస్త్రం వేసి కాల్ చేశాడా లేదే వాయువ్యాస్త్రం వేసి లేపేశాడా లేదే అన్ని బాణాలే వేశాడు బాణాలు అని అనుకున్నాడు వాల్మీకి అవి బుల్లెట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు ధనుసుల్లోనే క్రాస్ బవ్ అనే ఒక ఆయుధం ఉంది అది రోమన్స్ వాడారు అది ఏంటంటే బాణాలు పెట్టడం తీయడం తాడుకు పెట్టడం లేదు బాణాలన్నీ ఒకవైపు లోడ్ చేసిస్తే అది మీట నొక్కుతూ ఒక్కొక్క బాణం ఒక్కొక్క బాణం దాని అంతా ఆటోమేటిక్గా లోడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటిది క్రాస్ బౌ ఉంది ఆ రోజుల్లోనే కానీ శ్రీరామచంద్రుడు వాడింది ఏమిటో తెలియదు అందుకే దీని మీద స్టడీ చేసినటువంటి మహారుషులు వాళ్ళు కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆయుధాన్ని కోదండము అన్నారు కో దండము ఏమి దండము అది కర్ర ఏమి కర్రో అది కో దండం మనకు తెలియదు అయ్యా అన్నారు శ్రీరామచంద్రుడు వాడినటువంటి ఆయుధం మనకు తెలియదు అలాగే ఆ రోజుల్లో లంకలో ఏం ఉన్నాయని హనుమంతుడు శ్రీరామచంద్రుడు అడిగినప్పుడు అక్కడ శతఘ్నులు ఉన్నాయి అంటాడు శతఘ్ని అంటే మన ఉద్దేశంలో ఇప్పుడు హోవిట్జర్ అంటారు ఇంగ్లీష్లో పెద్ద గన్ను అది అనేటటువంటి ఉద్దేశంలోకి మనం వచ్చాము కానీ శతఘ్ని అంటే అది కాదు శత అగ్ని అంటే వంద మందిని ఒకేసారి చంపగలిగినటువంటి వెపనం ఏంటది బాంబు అవ్వాలి లేకపోతే వంద బాణాలు వంద బుల్లెట్లో ఒక్కసారి అందులోంచి వెళ్ళాలి అటువంటి ఆయుధాలు అప్పుడు ఉన్నాయి అలాగే ఎన్నో రకాల ఆయుధాలను వర్ణిస్తాడు బాణాల్లో ఒక పది పన్నెండు వెరైటీల బాణాలు చెప్తారు ఈ బాణాలన్నీ ఏమిటి ఇప్పుడు మనకు ఎవ్వరికీ కూడా దీని మీద అవగాహన లేదు దీని మీద రీసెర్చ్ చేద్దాము అంటే వేదాలు చదివిన వాళ్ళని వేదాలు చదువుతున్న వాళ్ళని గమనించాలి అయితే ఏంటంటే ఈ విజ్ఞానము మరుగున పడిపోయింది తరతరాలుగా జనరేషన్ నుంచి జనరేషన్ తరం నుంచి తరానికి వెళ్ళేటటువంటి విజ్ఞానము మనమందరం తమ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ప్రత్యేకించి బ్రాహ్మణులంతా వృత్తి వదిలేసి క్లర్క్ ఉద్యోగము ఇంజనీర్ ఉద్యోగం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగాలను పడిపోవడంతో ఈ విజ్ఞానం నశించిపోయింది నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి బ్రహ్మాస్త్రం పోయింది ఏమైంది బ్రహ్మాస్త్రం అనేది గ్యాస్ అని విన్న మాటలు కూడా విన్నాను బ్రహ్మాస్త్రం జీవించి ఉంది అన్ని అస్త్రాలు జీవించి ఉన్నాయి ఆ మంత్రాలు నాకు కూడా తెలుసు కానీ ఒకసారి అస్త్రం పనిచేయాలంటే రెండు లక్షల సార్లు దాన్ని జపం చేయాలి రెండు లక్షల సార్లు జపం చేస్తే ఒక్కసారి ప్రయోగించవచ్చు రెండు లక్షలు అంటే మీకు ఏదో అంకిలా కనపడుతోంది రోజుకు నూట ఎనిమిది సార్లు చేస్తే సంవత్సరానికి ముప్పై ఐదు వేల సార్లు అవుతుంది అది మూడు సంవత్సరాలు చేస్తే ఒక లక్ష అవుతుంది ఆరు సంవత్సరాలు చేస్తే ఒక్కసారి ఉపయోగించవచ్చు ఇంత ఓపిక ఎవరికి ఉంది ఈ రోజుల్లో అది కూడా మనసు చంచలమైనది చంచలం హి మనకృష్ణ ప్రమాది బలవద్రుడం అని ఆరో అధ్యాయం భగవద్గీతలో శ్రీ అర్జునుడు గోల పెడతాడు అర్జునుడి కాన్సన్ట్రేషన్ ఎంతో కాన్సన్ట్రేషన్ ఆయన బాణం ఎక్కిపెట్టి చిలకను చూడంటే చిలక కన్ను తప్పించి నాకేం అన్నాడు అంతటి కాన్సన్ట్రేషన్ ఉన్న అర్జునుడు చెంచలం హి మహాకృష్ణ చెంచలం అయ్యా మనసుని అడిగి మనలాంటి వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది మన మనసు నిలబడదు అలా నిలబడకుండా నిలబెట్టి రెండు లక్షల సార్లు చేసి ఆ అస్త్రాన్ని సంపాదించాలి అందుకే ఎవరు పడితే వాళ్ళకి అస్త్రం రాలేదు అక్కడ అశ్వత్థాముకి వచ్చింది బ్రహ్మాస్త్రము అర్జునుడికి వచ్చింది ఇక్కడ రామాయణంలోకి వచ్చేటప్పటికి ఇంద్రజిత్తుకు ఉంది బ్రహ్మాస్త్రము శ్రీరామచంద్రుడికి ఉంది ఇంక లక్ష్మణుడికి ఉంది ఇంకెవరికీ లేదే అందులో యుద్ధంలో ప్రయోగించింది బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఇంద్రజిత్తు శ్రీరామచంద్రుడు రావణాసుడు ప్రయోగించలేదు అటువంటి ఆయుధాలు వాడారు అవన్నీ ఇప్పుడు ఎక్కడా మనకు కనపట్టలేదు